హలో అండి నమస్తే నా పేరు శ్రీవాణి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో జాబ్స్ ఇన్ కెనడా అండ్ హౌ టు అప్లై అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగొచ్చు సో కెనడా వచ్చి పని చేసుకోవడానికి అందరూ ట్రై చేస్తారు కానీ హై ప్రొఫైల్ లేదా హైలీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి మాత్రమే కుదురుతుందని అందరూ అనుకుంటారు కానీ కొన్ని పాత్వేస్ ద్వారా ఎడ్యుకేషన్ అండ్ పెద్దగా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా జాబ్స్ అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది సో ఏ ప్రోగ్రామ్ మన ప్రొఫైల్కి కరెక్ట్గా సూట్ అవుతుందో ఆ ప్రోగ్రామ్ ద్వారా కెనడా రావడానికి ట్రై చేయొచ్చు కెనడాలో పనిచేయాలంటే ఎలా అనే విషయం క్లియర్గా తెలుసుకోవాలి కెనడా రావాలంటే వీసా ఎంత అవసరమో కెనడాలో పనిచేయాలంటే పర్మిట్ కూడా అంతే అవసరం దానినే వర్క్ పర్మిట్ అని అంటారు ఈ వర్క్ పర్మిట్ రావాలంటే ఎలా ఈ వర్క్ పర్మిట్స్ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఐఆర్సీసీ అందులో ఒకటి ఇంటర్నేషనల్ మొబిలిటీ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్కి ఎల్ఎం అయ్యే అవసరం లేదు డైరెక్ట్గా కెనేడియన్ ఎంప్లాయర్ హైర్ చేసుకుని ఎంప్లాయర్ పోర్టల్లో ఆఫర్ సబ్మిట్ చేస్తే చాలు ఈ ఐఎంపి గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను చూడండి కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో క్లిక్ చేసి చూడండి అండ్ ఇంకా అన్స్కిల్డ్ వర్కర్స్ని హైర్ చేసుకునే ప్రోగ్రాం టెంపరీ ఫారెన్ వర్కర్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంప్లాయర్స్ వర్కర్స్ని అవుట్ సైడ్ ద కంట్రీ హైర్ చేసుకోవచ్చు ఎవరైతే ఎల్ఎంఐఏ అప్లై చేయగలరో వాళ్ళు డైరెక్ట్గా జాబ్ పోర్టల్స్లో అడ్వర్టైజ్ చేయగలరు సో ఈ జాబ్స్ని ఎక్కడ చూడాలి ఎలా అప్లై చేయాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఈ జాబ్స్ ఈ విధంగా వస్తాయి సో ఈ జాబ్స్ని ఇలా చూడొచ్చు అండ్ ఎలా అప్లై చేయాలి ఈ జాబ్స్కి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం మీరు ఏ ప్రావిన్స్లో చేయాలనుకుంటున్నారో ఆ ప్రావిన్స్లో జాబ్ సర్చ్ స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ ఈ సైట్లో చెక్ చేయండి సో ఇక్కడ టెంపరీ ఫారిన్ వర్కర్స్ కోసం ఎనీ జాబ్ పోస్టింగ్స్ ఉన్నాయనేది ఎవ్రీ వీక్ రిఫ్రెష్ చేసి చూడొచ్చు మనం ఎవ్రీ వీక్ జాబ్ పోస్టింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సో నేను క్లిక్ చేసి చూసినప్పుడు అంటే ఒక వన్ వీక్ ముందు క్లిక్ చేసి చూసినప్పుడు ఫోర్ ఫైవ్ అండ్ ఫోర్ ట్వంటీ అలాగా చూపించింది సో ఎవ్రీ వీక్ సెర్చ్ చేస్తుండాలి కొత్త జాబ్స్ చూస్తూ ఉండాలి సో ఫైండ్ న్యూ జాబ్స్ ఇన్ కెనడా అని ఉంది కదా ఎంప్లాయర్స్కి కొన్ని జాబ్స్కి ఎల్ఎంఐఏ అప్లై చేసి ఉండొచ్చు సో అలాంటి జాబ్స్కి ఈజీగా అయ్యే ప్రాసెస్ అవ్వచ్చు ఇక్కడ డేట్ పోస్టెడ్ అండ్ బెస్ట్ మ్యాచ్ ఆప్షన్ అనేది ఉంది అండ్ ప్రావిన్స్ వైజ్గా కూడా మీరు జాబ్స్ సెర్చ్ చేసుకోవచ్చు అంటారియో బీసీ ఆల్బట్టా ఇవన్నీ కూడా లిస్టింగ్స్ ఇచ్చారు సో మీరు ఏ ప్రావిన్స్లో మీరు పనిచేయాలనుకుంటున్నారు అనే విషయం మీకు తెలుసుంటే ఇలా సెర్చ్ చేయండి లేదా ఓవరాల్గా మొత్తం అన్ని జాబ్ పోస్టింగ్స్ వన్ బై వన్ చెక్ చేయొచ్చు సో బీసీలో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి అండ్ ఇంకా అంటాయోలో ఉన్నాయి అండ్ ఇంకా ఆల్బర్టాలో ఉన్నాయి ఎక్కువగా చూపిస్తున్నాయి జాబ్ పోస్టింగ్స్ సో వీటిని క్లిక్ చేసి చూడండి ఫస్ట్ నేను ఇక్కడ క్లిక్ చేశాను ఫస్ట్ ఫామ్ వర్క్ జాబ్ గురించి ఇక్కడ కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఏరియా అవర్లీ పే ఎంత ఉంది ఫుల్ టైం పార్ట్ టైం అండ్ ఇంకా జాబ్ మీరు ఎక్కడ చేస్తున్నారు అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన్నారు కంపెనీ నేమ్ కూడా ఉంది సో దిస్ ఎంప్లాయర్ హ్యాస్ అన్ అప్రూవ్డ్ ఎల్ఎంఐ టు హయర్ ఫారెన్ వర్క్ అని మెన్షన్ చేశారు సో జాబ్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే జాబ్ రిక్వైర్మెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇంగ్లీష్ అని ఉంది సో ఐఎల్స్ స్కోర్ ఏం మెన్షన్ చేయలేదు కానీ బేసిక్ ఇంగ్లీష్ మాత్రం తప్పనిసరి ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీషే మాట్లాడతారు కాబట్టి మినిమం మీరు కమ్యూనికేషన్ ఎలా చేయగలరు ఇంగ్లీష్లో దాన్ని బట్టి కూడా మనకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఎడ్యుకేషన్ నో డిగ్రీ ఆర్ డిప్లొమా అని ఉంది ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ మెన్షన్ చేయలేదు నో ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు కానీ జాబ్స్కి మినిమమ్ అంటే బేసిక్ నాలెడ్జ్ అనేది మీరు ఏ జాబ్ చేయాలనుకుంటున్నారో ఆ జాబ్కి సంబంధించి బేసిక్ స్కిల్స్ అనేవి కంపల్సరీ ఉండాలి కదా అలా ఉంటేనే జాబ్ చేయగలరు సో ఫామ్ జాబ్స్కి మినిమమ్ స్కిల్స్ వచ్చి ఉండాలి అండ్ ఇక్కడ అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు టైప్ ఆఫ్ ఫామ్స్ లేదా టైప్ ఆఫ్ క్రాప్స్ అండ్ వర్క్ సైట్ ఎన్వారమెంట్ ఇంకా వర్క్ కండిషన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోవాలి ఇక్కడ బాగా చలి ఉంటుంది సో ఈ చలికి తట్టుకొని బయట పని చేయగలరా లేదా కొన్ని జాబ్స్ ఇండోర్స్ కూడా ఉంటాయి ఇన్సైడ్ వర్క్ సైట్ అవి కూడా మీరు చూసుకోవాలి ఈ విధంగా ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ప్రతి ఒక్కటి క్లియర్గా చెక్ చేసుకొని చూసుకోవాలి అండ్ ఇక్కడ షో హౌ టు అప్లై అని ఉంది కదా యూ కెన్ క్లిక్ ఆన్ దట్ బటన్ అండ్ యూ కెన్ కాంటాక్ట్ దెమ్ త్రూ ఈమెయిల్ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేయండి ఈ విధంగా జాబ్స్కి అప్లై చేయొచ్చు మీరు అప్లై చేసిన వెంటనే మనకి రెస్పాన్స్ రావచ్చు రాకపోవచ్చు సో ఇమీడియట్గా రెస్పాన్స్ రాకపోవచ్చు సో కీప్ ఆన్ ట్రయింగ్ ఇక్కడ చాలా జాబ్స్ పోస్టింగ్స్ ఎవ్రీ వీక్ నేను చూస్తున్నాను రిఫ్రెష్ చేసి సో అలాగే మీరు కూడా రిఫ్రెష్ చేసి చూస్తూ ఉండండి ఎవ్రీ వీక్ లేదా ఎవ్రీ డే ఏదో ఒక టైంలో ఒక పర్టికులర్ టైం పెట్టుకొని ఆ టైంలో మీరు రోజు చూస్తూ ఉండాలి సో కొత్త జాబ్స్ పడ్డప్పుడు ఫస్ట్ మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి సో ఫస్ట్ టైం వాళ్ళని కాంటాక్ట్ అవుతున్న ఈమెయిల్లో మీరు మీ జాబ్ గురించి మీ ఎక్స్పీరియన్స్ గురించి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్న జాబ్ ప్రొఫైల్ గురించి ఇవన్నీ కూడా క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ వీలైతే మంచి రెజ్యూమే కూడా వాళ్ళకి పంపించడానికి ట్రై చేయండి అండ్ ఇంకా ప్రావిన్స్ వైజ్గా కూడా కొన్ని జాబ్ పోర్టల్స్ ఉన్నాయి ఆ జాబ్ పోర్టల్స్లో కూడా చూడండి జాబ్ బ్యాంక్స్ ఇంకా ఇండీడ్ మాన్స్టర్ వీటన్నింటిలో కూడా జాబ్ పోస్టింగ్స్ ఉంటాయి అండ్ ఇంకా ప్రతి ప్రావిన్స్కి ఒక సైట్ ఆ సైట్లో కూడా మనకి జాబ్ పోస్టింగ్స్ వేకెన్సీస్ అవన్నీ కూడా మనకి కనిపిస్తాయి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి వీలైతే అప్లై చేస్తూ ఉండాలి సో అదండి ఈరోజు మన వీడియో ఈ విధంగా జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇట్లు మీ శ్రీవాణి ఫ్రమ్ కెనడా